ప్రధానమంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు, ముఠాలతో రావచ్చు, మూటలతో రావచ్చు, ఈడీలతో రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ లతో రావచ్చు, ఏది వచ్చినా సరే కాంగ్రెస్ సైనుల ముందు తల వంచి తీరవలసిందే ప్రజా తీర్పు. ఈ వ్యక్తులకు, ఈ దుష్ట శక్తులకు గుణపాఠం చెప్పే విధంగా అక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు ఇక్కడ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అహోరాత్రులు మీకు అండగా నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిర్లక్ష్యం చేయదు. కాంగ్రెస్ పార్టీకి ప్రాణం కార్యకర్తలే, ప్రాణ సమానులైన కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మేమందరం కూడా క్షేత్ర స్థాయిలో వస్తున్నాం. శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 5 తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు పట్టణ గడ్డ మీద కాంగ్రెస్ ప్రతాపము, కాంగ్రెస్ శ్రేణుల యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శిద్దాం. అందరిని కూడా నల్గొండ జిల్లాలో ఉన్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా అధ్యక్షులకు కూడా ఇక్కడి నుంచే నేను సూచన చేస్తున్నా. నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు రేపు ఉదయం నుంచే క్షేత్ర స్థాయికి వెళ్లి గ్రామ గ్రామాన కార్యకర్తలని, శ్రేణులను సమన్వయం చేసి 5 తారీఖు రోజు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ శ్రేణులు ఇచ్చిన తీర్పును అవమానించి కాంట్రాక్టుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తులకు గుణపాఠం చెప్పే విధంగా శ్రేణులందరినీ కదిలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి వెంకటరెడ్డి పార్టీలోనే ఉంటారా? 100కి 100% ఉంటాడు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నిన్న స్పష్టంగా వారు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారి ముందర స్పష్టంగా చెప్పినారు, వారు కాంగ్రెస్ జెండాను వదలరు. కాంగ్రెస్ జెండానే ఊపిరిగా పార్టీలో ఎదిగిన వ్యక్తి, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ, అన్ని హోదాలు బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించడానికి హోరాత్రులు శ్రమిస్తారు. వారు స్పష్టంగా నాకు జానారెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి, మాణిక్ ఠాగూర్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి విస్పష్టంగా వారు నిన్న మాట చెప్పిండ్రు. వారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారు కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడతాడు. ఆ భువనగిరి పార్లమెంటు ఎంపీగా ఈ మునుగోడు అసెంబ్లీ వారు పార్లమెంట్ పరిధిలో వస్తుంది. వారు పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులకు అండగా నిలబడతారు. ఇప్పుడు 2019 జూన్లో తిరుపతిలో మాట్లాడి, ఆ తర్వాత చాలా సందర్భాలలో మాట్లాడి, అన్నిటికంటే సోనియా గాంధీ గారిని ఈడీ అక్రమ కేసులు పెట్టి వారిని అవమానించే విధంగా, భయపెట్టే విధంగా వారి మీద దాడి చేస్తున్న సందర్భంలో నీకు ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు, లేదా నీకు ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు, నీకు బాధ ఉండొచ్చు. కన్న తల్లి, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిని ఒక దుష్టుడు అవమానిస్తుంటే బిడ్డగా వీధి పోరాటాలు చేయాల్సిన నువ్వు అమిత్ షా, నరేంద్ర మోడీని కలిసి నువ్వు ఆ పార్టీలో చేరతా అని చెప్పినవంటే ఇక పార్టీ గురించి గాని, పార్టీ నిర్ణయాల గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు అసలే లేదు. ఇవాళ తప్పించుకోవడానికి, తెలంగాణ మునుగోడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి కారణాలన్నీ చూపిస్తున్నాడు. ఇలాంటి చిల్లర మల్లర కారణాలు చెప్పే కంటే ముందు మీరు ఎందుకు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు అవమానిస్తుంటే, తల్లి లాంటి సోనియా గాంధీ గారికి అవమానం జరుగుతుంటే నువ్వు వెళ్లి అమిత్ షాను కలిసినవంటే నీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేగు బంధం తెగిపోయింది. ఇక ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ బిడ్డ కాదు ఆయన. కాంగ్రెస్ పార్టీ బిడ్డగానోడు ఏం మాట్లాడినా చెల్లని చిత్తు కాగితంతో సమానం. ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలో పోతాడా, ఏట్ల పోతాడా, గోదాట పోతాడా, బంగాళాఖాతంలో పోతాడా, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఏ పార్టీ ద్వారా నీకు హోదాలు వచ్చిందో, గౌరవం వచ్చిందో, గుర్తింపు వచ్చిందో, బ్రాండ్ వచ్చిందో, ఆ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని శత్రువులు చుట్టుముట్టి దాడి చేస్తుంటే బిడ్డగా అండగా నిలబడాల్సిన వాడివి,
వీరోచితంగా యుద్ధాలు చేస్తాను ప్రగల్భాలు పలుకుతున్నా, నువ్వు శత్రు పక్కన చేరి ఏంది ఆయన మాట్లాడేది, మేము ఆయన ఏ పార్టీలకు పోతాడనే దాని మీద నేను చర్చ చేయదలుచుకోలే. ఆయన రాజీనామాతోనే ఆయనకు 20,000 కోట్లు 30,000 కోట్లు కాంట్రాక్టు వస్తుంది, ఆర్థిక లబ్ధి చేకూరుతుందని నేను మాట్లాడదలుచుకోలే. ఆయన రాజీనామాతోని మునుగోడులో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా జరగదా అనే చర్చకు నేను పోదలుచుకోలేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అమిత్ షా నరేంద్ర మోడీ కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి అనారోగ్యంతో ఉండి కోవిడ్ ప్రభావం నుంచి బయటపడక ముందే మహిళని చూడకుండా 75 సంవత్సరాల వయసులో తల్లి లాంటి సోనియా గాంధీ గారిని, తల్లి లాంటి కాదు కన్న తల్లి సోనియా గాంధీ గారు మాకందరికి, అలాంటి తల్లిని అవమానిస్తుంటే నువ్వు శత్రు పక్కన చేరి శత్రు నాయకత్వాన్ని సమర్థించుకుంటూ ఇక నువ్వు ఏం వాదించినా అసలు మనిషిగా అతను మనిషి అనే పదానికే అర్హుడు కాదు. కాబట్టి అలాంటి మనిషి అనే అర్హతనే కోల్పోయిన వ్యక్తులు మాట్లాడే మాటల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని తెలంగాణ సమాజం గాని హర్షించదు. తను వాదన కోసం ఏమైనా వాదించవచ్చు, అతని వాదన పస ఉందా లేదా మీరు నిర్ణయించండి. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వచ్చాడు, అమిత్ షాను కలిశాడు, ఉపఎన్నిక వస్తుంది అనే వార్త ఫస్ట్ అధికార పార్టీ పత్రికలోనే వచ్చింది. గత కొంతకాలంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వరుస క్రమంలో జరుగుతున్నాయి. ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్ర రాష్ట్ర పార్టీల మధ్య రాజకీయ వ్యూహంగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు వస్తున్నాయని భావించడానికి అవకాశం ఉందా? రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు, ఎన్నికలలో గెలవాలనుకున్న వాళ్ళు ఏవైనా చేస్తారు. నేను ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు, మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మా మీద ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు, కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టే ప్రక్రియ చేపట్టాలి. తిప్పికొట్టాల్సిన వ్యక్తులు లబ్ధిదారులు శత్రు పక్కన చేరి సొంత పార్టీని చంపేయాలనే ప్రయత్నం చేస్తుంటే దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఒకవేళ పుండయి రాచపుండ అయినప్పుడు అవసరం అనుకుంటే కాలైనా చెయ్యైనా నరుక్కుంటాం, లేకపోతే బాడీ మొత్తం విషం వచ్చి పాము కాటేసింది అనుకో, ఆ పాము కాటు బాడీ మొత్తం విషము మొత్తం వ్యాపించి చచ్చిపోయే లోపలనే దాన్ని కట్ చేసుకోవాలనుకుంటాం. ఈరోజు రాచపుండు పుట్టింది, దాన్ని నరుక్కునే ప్రయత్నం, దీన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. తను ఏం వాదిస్తున్నాడు అనే వాదన కంటే తను ఏ సందర్భంలో ఎలా వ్యవహరించండి అనేది తెలంగాణ సమాజాన్ని చూడమంటున్నా. అతను నిజంగా పార్టీ మారాలనుకున్న మాకు అభ్యంతరం లేదు, అతనికి స్వేచ్ఛ ఉంది. అతను కాంగ్రెస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే అతనికి స్వేచ్ఛ ఉంది. అతను బీజేపీలో టీఆర్ఎస్ లో చేరిన అతనికి స్వేచ్ఛ ఉంది, లేదా ఆయనే సొంతంగా పార్టీ పెట్టుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని అక్రమ కేసులు పెట్టి కోవిడ్ ఉండి తను అనారోగ్యంతో ఉన్నప్పుడు కుట్రపూరితంగా అమిత్ షా నరేంద్ర మోడీ గారు హింసిస్తుంటే ఆ సందర్భంలో బిడ్డగా అండగా నిలబడాల్సిన వ్యక్తి పోయి శత్రు పక్కన చేరడాన్ని ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా బాధ, మా ఆవేదన, మా కోపం ఇదే. నువ్వు వెళ్లిన సందర్భము చాలా అన్యాయంగా దుర్మార్గంగా ఉంది. నువ్వు రాజకీయ ఫిరాయింపులు తెలంగాణ కొత్త కాదు, 12 మంది ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయినరు, ముఖ్యమైన వాళ్ళు పోయారు, అనుభవించిన వాళ్ళు పోయారు, కానీ ఇంత దుర్మార్గంగా ఎవరు వ్యవహరించలే. అంటే దుర్మార్గానికి పర్యాయ పదంగా వారి నిర్ణయం వారి కలయిక ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో, రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని పెద్ద ఎత్తున మన హుజూరాబాద్ ఎన్నికలు కూడా చూసినాం, కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎదుర్కోబోతుంది? మేమనేది ఏంటంటే డబ్బులతోని లేకపోతే రాజకీయ అధికార బలంతో తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేసేది ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిండేదే కాదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించిన భారతీయ జనతా పార్టీని, ఏర్పడ్డ తెలంగాణను దోసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఎకే టైం గుణపాఠం చెప్పే అవకాశం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మునుగోడు ప్రజలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా 4 కోట్ల ప్రజలకు మేలు జరగడానికి ఉపయోగపడుతుంది. మాకు సంపూర్ణమైన విశ్వాస నమ్మకం మునుగోడు ప్రజల మీద ఉన్నది.
కాంట్రాక్టు టెండర్ల మీద ప్రభావితం చేసే నాయకుల మీద కొనుగోలు కేంద్రాలు తెరిచి పశువులను కొన్నట్టు కొనే వ్యక్తుల మీద కంటే మునుగోడు ప్రజల మీద మాకు ఎక్కువ నమ్మకం ఉన్నది. తద్వారానే ప్రజల దగ్గరికి వెళ్ళి వివరిస్తాం. ఆయన పోయినా ఆయనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్తే ఏమన్నాడు? ఇంకా ధృవీకరించేది ఏంది? ఎన్నికల ఉప ఎన్నికలే సిద్ధమైన కమిటీని డిక్లేర్ చేస్తున్నాను. మేము చెప్తుంటే మీరు ఎక్కడున్నారు? నేను చెప్తున్నదే ఉప ఎన్నికలకు తెరలేపినాం. ఎన్నికల ఉప ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్ వైపున రెడీ అయిపోయింది. ఉప ఎన్నికలలో భాగంగానే 5 తారీఖు రోజు మున్గోడులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఉప ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ దానికి బాధ్యులను తెల్లారే కల్లా మీకు వివరాలు అందుతాయి. తెల్లారక ముందే ఈ చీకట్లోనే ఇక్కడి నుంచే మున్గోడు ఉప ఎన్నికలకు పిలిపిస్తున్నాము. వాడో వీడో ఎవడో వచ్చే వరకు ఎవడి కోసం ఇది చూసేది లేదు. ఉప ఎన్నికలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఎవడినైనా లెక్క ఏం తొక్కుకుంటూ పోతాము. వాడో వీడో అదో ఇదో ఈడో ఇన్కమ్ ట్యాక్స్ లొట్టపీసుందని ఎవడొచ్చినా పండబెట్టి తొక్కుతాం.